हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वुमेन्स पैराडाइज। सो इंत मुंदु वीडियो लो वच्चेसी कुर्ती कटिंग चूसर कदा विथ लाइनिंग एंड ई वीडियो लो वच्चेसी नेनु स्टिचिंग शेयर चेस्तुन्नानु। सो इक्कड वच्चेसी नेनु बक्रम पीस कैनवास तीसुकुन्नानु कदा, सो दान्नि नेनु बोट नेक शेप लो कट चेस्तुन्नानु। सो नेक्स्ट वच्चेसी ओक क्लॉथ पैन पेट्टेसुकोनि दान्नि सेंटर लो क्लॉथ कि अटैच चेसी మళ్ళీ సైడ్కున్న క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ సెంటర్ పాయింట్లో వచ్చేసి చిన్నగా ఒక టక్ పెట్టేసుకున్నాను. సో దట్ మనకు మనం డ్రెస్ పైన పెట్టినప్పుడు క్యాన్వాస్ కుట్టేటప్పుడు మనకు ఈజీగా గుర్తుండడానికి అన్నమాట, మార్కింగ్ తెలియనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాను కదా, సో ఇదన్నమాట. దీనికి కూడా నేను సెంటర్ పాయింట్లో వచ్చేసి ఒక మార్క్ పెట్టేసుకున్నాను. సో చూడండి, నాకు ఇక్కడ చెస్ట్ ఏరియా దగ్గర చిన్నగా డిజైన్ వచ్చేసింది. అండ్ నెక్ వరకు బోట్ నెక్ పెట్టాను కదా, సో దాని వరకు కూడా డిజైన్ వచ్చేసింది అన్నమాట. సో చూసారా, నేను ఇక్కడ సెంటర్ పాయింట్స్ పెట్టుకున్నది ఎందుకనేది. సో ఇక్కడ మనకు మార్కింగ్ ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో స్ట్రెయిట్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ది ఉంటుంది కదా, సో దాంట్లో ఒక సెంటర్ పాయింట్ లాగా కట్ చేసుకొని అండ్ బక్రం పీస్ది కూడా సెంటర్ పాయింట్ లాగా కట్ చేసుకొని, సో మనము లైనింగ్తో అటాచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి ఈ క్యాన్వాస్ని రైట్ సైడ్లో పెట్టేసి అటాచ్ చేయాలన్నమాట. సో ఇదట్ ఎందుకంటే మనము దీన్ని బక్రం పీస్ క్లాత్ని రిటర్న్ ఫోల్డ్ చేస్తాము. సో ఇలా సెంటర్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి అక్కడ ఎండింగ్ వరకు, బక్రం పీస్ ఎండింగ్ వరకు. జస్ట్ మనకి పెద్ద కుట్టు ఉంటుంది కదా, సో అది ఇలా స్టిచ్ చేసేసుకోండి. సో చూసారా, అండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పీస్ నుండి సో రెండింటిని అటాచ్ చేయండి. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని మనకు రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్నగా ఇలా కటింగ్స్ పెట్టుకోండి. సో దట్ మనకి ఏంటంటే ముడతలు రాకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. సో ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సో ఇలా మొత్తం బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ ఒక చిన్న కుట్టులాగా వేసేసుకోండి. సో చూచారా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసిన బక్రం పీస్ మనకి కనిపించకుండా లోపలికి అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేయండి, చిన్నగా కనిపించకుండా ఒక స్టిచ్. అండ్ జస్ట్లో వేసుకోవచ్చు, లేదంటే మనకు పైపింగ్ కావాలి అని అంటే మనకి ప్యాంట్ పీస్లో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ప్యాంట్, సో దాన్ని కూడా మనం చిన్నగా పైపింగ్ లాగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ పార్ట్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను చిన్నగా డిజైన్ పెట్టేసాను అన్నమాట, సో కొంచెం డీప్గా పెట్టేసుకున్నాను. సో మనం రాంగ్ సైడ్ని ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసేస్తే మళ్ళీ మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ మనము లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్లో పెట్టేసుకొని అటాచ్ చేసుకొని దీన్ని కూడా ఇలాగే రిటర్న్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడం వల్ల ఏంటంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు మనం ఇవన్నీ సైడ్ లైనింగ్ అండ్ బ్యాక్ సైడ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో దాన్ని కూడా మొత్తం అటాచ్ చేసేసుకుందాం. సో చూసారా, ఇక్కడ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మనము అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఉంది కదా, సో అది కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనము అటాచ్ చేసేస్తామన్నమాట, ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ అటాచ్ చేసినప్పుడు. సో మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చిరాగ్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు రెండింటిని రైట్ సైడ్లో, బ్యాక్ సైడ్ పార్ట్ని రైట్ సైడ్లో అండ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ని రైట్ సైడ్లో పెట్టుకొని షోల్డర్స్ దగ్గర జాయింట్ వేసేస్తాము. సో చూసారు, మనకు ఇక్కడనే చెక్ చేసుకోవాలన్నమాట, షోల్డర్ పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనము ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవడానికి వీలవ్వదు అన్నమాట. సో దట్ మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకొని సో ఇలా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్ట్రా ఏమన్నా వస్తే చిన్నగా కటింగ్ లాగా చేసేసేయండి ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే. సో ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటాం అన్నమాట. సో నేను ఇక్కడ మామూలుగా హ్యాండ్స్ తీసుకున్నాను, సో లైనింగ్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ నేను హ్యాండ్స్కి కూడా మనము ఫ్రంట్ సైడ్ లోతు తీస్తామన్నమాట ఒక హాఫ్ ఇంచ్ వరకు. సో ఆ లోతు తీసేసుకొని హ్యాండ్స్ సైడ్స్ ఫోల్డ్ చేసేసుకున్నాను. సో చూసారా, మనకి ఫోల్డ్ చేసుకుంటే
కుట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ని డ్రెస్కి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కూడా మనము ఇలా మార్కింగ్ లాంటివి చిన్న కట్ లాంటివి పెట్టేసుకుంటే సెంటర్ పాయింట్లో మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇలా షోల్డర్ పైన ఆ సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోండి. సో హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మన మెజర్మెంట్ ప్రకారం సైడ్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట కుర్తీకి. సో ఫస్ట్ వచ్చేసి మనము ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, సో ఆ 2 ఇంచెస్ తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ దగ్గర నుంచి మనము స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను కార్నర్స్ దగ్గర కూడా మనకి హిప్ దగ్గర అక్కడ కూడా 2 మార్క్ పాయింట్స్ కట్ చేసి పెట్టాను. సో అక్కడ మనకి ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు ఫినిషింగ్ వస్తుంది కదా, సో దీనికోసం యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ వరకు మామూలుగా మన మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేసుకొని అక్కడ కూడా 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచాం కదా క్లాత్, సో అది ఫోల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ మన అండర్ ఆర్మ్ దగ్గర మన మెజర్మెంట్స్, ఆర్మ్ డౌన్ దగ్గర మెజర్మెంట్స్ అండ్ చెస్ట్ లూజ్ ఇక్కడ హిప్ దగ్గర, సో చెస్ట్ కింది భాగంలో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, సో ఆ 2 ఇంచెస్ వదిలేసి నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మార్క్ చేసిన పాయింట్ దగ్గర సో ఇక్కడ మనం నీడిల్ ఆపేసి మళ్ళీ మనం రిటర్న్లో కొంచెం 1/2 ఇంచ్ వదిలేసి మళ్ళీ ఇటువైపు 2 ఇంచెస్కి ఇటువైపు మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇలాగనమాట ఇలా తిప్పేసుకొని మనం ఇటువైపు వేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి లూజ్ అండ్ టైట్గా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కటింగ్స్ దగ్గర నీట్ ఫినిషింగ్ రావడం కోసం సో ఇలా కింద నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ 2 ఫోల్డ్స్ చేసుకోవాలన్నమాట. 2 ఫోల్డ్ చేసుకొని మనం కటింగ్ పెట్టిన మార్క్ దగ్గర వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో చూసారా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ మనకు ఆగిన పాయింట్ దగ్గర ఇలా 2 ఫోల్డ్ చేసేసి సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇంకొక ఇటు సైడ్ కట్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ కట్, సో దానికి ఇలా తీసుకురావాలన్నమాట. సో మీకు చూస్తే అర్థమవుతుంది అన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనకు కొన్న కుర్తీస్ ఉంటాయి కదా బయట షాప్లో కొనుక్కున్న కుర్తీసు, సో వాటికి కూడా ఈజీగా వాటిలాగే కనిపిస్తుంది అన్నమాట మనకి. సో చూసారా 1 స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దాని పక్క నుంచి 2nd స్టిచ్ వేసుకొస్తున్నాను. 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి మళ్ళీ దాని పక్క నుంచే మనం ఇలా స్టిచ్ వేసేసుకుంటే ఇప్పుడు చూసారా మనకి ఇలాంటి ఫినిషింగ్ వస్తుందో. అండ్ ఇక్కడ వచ్చేసి లోపల సైడ్ చిన్నగా ఇలా కట్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఫోల్డింగ్స్ అనేవి రాకుండా ఉంటుంది. సో చూసారా మన కుర్తీ అనేది రెడీ అయింది. సో చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ ప్రకారం స్టిచ్ చేస్తే ఏంటంటే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. సో హ్యాండ్స్ వచ్చేసి నేను చిన్నగానే పెట్టుకున్నాను, సో చాలా వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను చిన్న డోరీస్ పెట్టేశాను. అండ్ మనకు కావాలంటే ప్యాంట్ క్లాత్లో ఉన్న ముక్కను తీసుకొని కూడా మనము డోరీ స్టిచ్ చేసుకోవచ్చు, అంటే మన వెనకాల బ్యాక్ థ్రెడ్, బట్ నేను ఇక్కడ అలా స్టిచ్ చేయలేదు. నా దగ్గర ఉంది అది థ్రెడ్, సో అది స్టిచ్ చేశాను. సో బ్యాక్ సైడ్ చూసారా ఇలా చిన్నగా డిజైన్ పెట్టాను కదా, అది కనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా ఇంట్లో ఈజీగా వస్తుంది అన్నమాట. సో ఇది బేసిక్ స్టెప్స్ అన్నమాట, స్టిచ్చింగ్ బేసిక్ థింగ్ అన్నమాట ఈ కుర్తీ కటింగ్. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి విమెన్స్ ప్యారడైస్ అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.